పరకార నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పదంలో నడిపేందుకు కృషి చేశానని బీఆర్ఎస్ పార్టీ పరకార అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి అన్నారు. గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ కీర్తినగర్ లో ఎన్నికల ప్రచారాన్ని చల్లా ధర్మారెడ్డి ఆధ్వర్యంలో జోరుగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ నీళ్లు నిధుల పేరుతో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లారని, బీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. పరకాల నియోజకవర్గ ప్రజలు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన వ్యక్తి ఎవరో గమనించి ఓటు వేసి తనను ప్రజలు ఆదుకున్నారని అన్నారు. ఈసారి అవకాశం ఇస్తే విద్యార్థుల భవిష్యత్తు కోసం టెక్స్టైల్స్ పార్క్ లో ఉద్యోగాల కలెక్షన్లపై కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ఇన్నిటి ప్రచార కార్యక్రమంలో భాగంగా నేడు కీర్తన కాలనీకి విచ్చేసిన మన మూడోసారి ఎమ్మెల్యేగా గెలవబోయే మన చల్ల ధర్మరెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ, సెప్టెంబర్ 30 జరగబోయే ఎలక్షన్లో భాగంగా మరి వర్గా నియోజకవర్గం నుంచి నేను ఏ గ్రామానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథం పడతా ఉన్నాను. నిజంగా ప్రజలు మొత్తం మరి ఇంటింటి నుంచి బయటికి వెళ్ళి, కుటుంబ సభ్యులతో బయటికి వెళ్ళి, ఊరి పొరుగులలోనే నాకు స్వాగతం అనుకున్న తీరు చూస్తే చాలా సంతోషంగా ఉన్నాను. కుంకుమ తిలకాలతోటి, మంగళ హారతులతోటి, బతుకమ్మ బోనాలతోటి, పోరాట బృందాలతోటి, డప్పు వాయిద్యాలతోటి స్వాగతం పలుకుతూ ఉంటే నిజంగా చాలా మరి సంతోషంగా ఉంది. వాళ్ళ ఆవేదన చూసి, వాళ్ళని చూస్తే ఏమి ఇచ్చి రుణం తీర్చుకోవాలి ఈ ప్రజలు అని చెప్పే అటువంటి ఆలోచన రావడం జరుగుతుంది. వాస్తవంగా పోయిన 10 సంవత్సరాలు బ్రహ్మాండమైన అభివృద్ధి కేసీఆర్ గారి దీవెన వల్ల ఈ నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకున్నాం. మంచి నీటి సౌకర్యం కావచ్చు, సాగునీరు సౌకర్యం కావచ్చు, పంట పొలాలకు మరి కరెంటు విషయంలో కావచ్చు, అనేక రకాల సంక్షేమ పథకాలతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే ఈరోజు గ్రామాలు ఒక రకంగా వికాసిస్తూ పచ్చదనంతో ఈరోజు మరి పర్వశీలుతున్నాయి. ఈరోజు గ్రామాలన్నీ కూడా అర్బన్ ఏరియాలో కానీ రూరల్ ఏరియా కానీ ఇలా కేసీఆర్ గారు పేరు చెప్పుకొని మాట్లాడమంటే ఒక గంట మాట్లాడే స్కీములు ఉన్నాయి. ఈరోజు మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ పార్టీలు వచ్చినా ఎవరు వచ్చినా దగ్గర రానివ్వడం లేదు. ముఖ్యంగా మా పరకాల నియోజకవర్గంలో బంపర్ మెజార్టీతో మేము గెలవబోతున్నాం. లక్ష మెజార్టీ రావాలనే ఉద్దేశంగా లక్ష్యంతో ముందుకు పోతున్న మా కార్యకర్తలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రజలకు కూడా నా అభివాదం ఏంటంటే, మీ అభివృద్ధి ఏందో మీ కంటి ముందు మీ ఇంటి ముందే ఉంది. ఇలా అభివృద్ధి కార్యక్రమాలు బ్రహ్మాండంగా చేసుకున్నాం. రేపు రాబోయే రోజులలో, రేపు రాబోయే మళ్ళీ ఒకసారి మీరు ఆశీర్వదిస్తే రాబోయే 5 సంవత్సరాల్లో మీ కుటుంబలో ఉన్నటువంటి మీ పిల్లల భవిష్యత్తు మార్గదర్శకంగా చేసే విధంగా ముందుకు పోతాం. ఇలాగూ మన వరంగల్లో మన పరకాల నియోజకవర్గంలో తీసుకున్న మండలం కాకతీయ మెగాటెక్స్ పార్క్ కట్టుకున్నాం. ఆ కాకతీయ మెగాటెక్స్ పార్క్లో ఇప్పటికే 2 కంపెనీలు ఓపెనైన, రేపు ఒక నెలలో కైటెక్స్ కంపెనీ ఓపెనింగ్ కాబోతుంది. ఆ కైటెక్స్ కంపెనీలో మనము ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు మరి ఏదైతే మన నియోజకవర్గంలో గ్రామానికి ఒక 30 నుంచి 50 మంది పిల్లలకు ఉద్యోగాలు అక్కడ ఉద్యోగాలకు మరి కల్పిస్తాం. అదేవిధంగా కొంతమంది ఉపాధి కూడా కల్పిస్తాం. ఇండైరెక్ట్గా డైరెక్ట్గా పెద్ద ఎత్తున సత్ఫలితాలు ఇవ్వబోతున్న కంపెనీ చాలా బ్రహ్మాండంగా ఉంది. ముఖ్యంగా భర్తలు చనిపోయిన వితంతులు ఎవరంటే వాళ్ళకు కూడా మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఈ నియోజకవర్గంలో మరి అది నేను చేస్తానని చెప్పి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మళ్ళీ ఒకసారి ఆశీర్వదించమని చెప్పి కోరుతా ఉన్నాను. మీరు అట్లా మాట్లాడారు, ఏమంటున్నా అంటే ఆశలు ఎక్కువైపోయి, ఆశలు ఎక్కువైపోయిన వారిని నేను ఒకటే చెప్పిన, ఉండి ధర్మాన్నతోటి మంచిగా చేసుకుంటాం అంటే చేసుకోండి బిడ్డ, పోతే పోవచ్చు అని చెప్పి ఎవరిని బతిలాడే ప్రసక్తే లేదు. ఎవరిని మళ్ళీ కూర్చునేటి మాట్లాడలేదు. తనకి ఇష్టం లేకపోతే పోయేవారిని ఆపాల్సిన అవసరం లేదు. ఒక్కడు పోతే 100 మంది మా పార్టీ చేయలేదు. మీరు చూస్తారో చూడరో కానీ ఏ గ్రామానికన్నా పోయిన ఒక సర్పంచ్ కానీ పోయిన ఒక వ్యక్తి కానీ పోతే 100 మంది ఆ ఊరు కూడా ఆ గ్రామం కూడా అలర్ట్ అయిపోతారు. నాకు అది చాలా మంచిగా అనిపిస్తుంది.